Hi friends, welcome to AVN CONCEPTS. HDFC last 6 months bank statement ni net banking dwara ela download chesukolo ee video lo cheppothunanu. Okay na, meeraithe direct login page lo vacheseyandi. Ikkada customer ID ni enter cheyandi box lo. Okay, enter chesi continue pain click cheyandi. Continue పైన క్లిక్ చేయగానే మనకి ఇలా నెక్స్ట్ ఐ పిన్ అడుగుతదన్నమాట ఐ పిన్ ని ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట అకౌంట్ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ లో చూడండి ట్రాన్సాక్ట్ టు ఎంక్వైరీ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట మనకి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి ఎంక్వైరీ నింద మిడిల్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట ఆప్షన్స్ చూడండి మనకి అకౌంట్ స్టేట్మెంట్ కరెంట్ అండ్ ప్రీవియస్ మంత్ అలాగే అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్ అని చెప్పేసి ఉంటుంది అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్ అన్న దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ నెంబర్ ఓకే అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి దీనిపైన క్లిక్ చేసి అకౌంట్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సెలెక్ట్ పీరియడ్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి కరెంట్ మంత్ ఓకే ప్రెజెంట్ ఈ ఫిబ్రవరి మంత్ కావాలా అయితే ఇది సెలెక్ట్ చేసుకుంటారు లాస్ట్ మంత్ కావాలి జనవరి కావాలంటే జనవరి సెలెక్ట్ చేసుకుంటారు డిసెంబర్ నవంబర్ అక్టోబర్ ఇలా మంత్స్ వస్తాయి లేదంటే ఫినాన్షియల్ ఇయర్ కావాలంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వస్తుంది అనమాట దీనిపైన క్లిక్ చేసుకుంటే అలా కాదు జస్ట్ నాకు 6 మంత్స్ కావాలనుకుంటే కనుక సెలెక్ట్ డేట్ రేంజ్ అని చెప్పేసి ఉంటుంది లాస్ట్లో దీనిపైన క్లిక్ చేసుకుంటారు ఓకేనా ఇది సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రమ్ డే టు 2 డేట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట డేటు ఓకే క్యాలెండర్ పైన క్లిక్ చేయండి క్యాలెండర్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది 2023 ఇయర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి 22 పెట్టుకుంటాను నాకు వచ్చేసి ఆగస్ట్ 1 నుంచి జనవరి 31 వరకు కావాలి ఓకే సో ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను మంత్ పైన క్లిక్ చేసి ఏ మంత్ కావాలనేది సెలెక్ట్ చేసుకుంటారు ఆగస్ట్ ఓకే ఆగస్ట్ 1 2022 టు 31 జనవరి 2023 వరకు కావాలి ఓకే 2023 ఇది ఎలా ఉంటుంది ఓకే ఫేమ్ మంత్ పైన క్లిక్ చేస్తాం జనవరి 31 ఓకే ఇప్పుడు 6 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సెలెక్ట్ ఫార్మాట్ అంటుంది అనమాట సెలెక్ట్ ఫార్మాట్ ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట టెక్స్ట్ డెలిమిటెడ్ ఎంఎస్ మనీ పీడిఎఫ్ ఏ ఫైల్లో మీరు కావాలంటే ఆ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారనమాట నేను పీడిఎఫ్ అని పెట్టుకుంటున్నాను ఓకేనా పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది కింది ఇక్కడ చూడవచ్చు మీరు డౌన్లోడ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చెక్ అని ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఈ క్యాప్స్ అని బాక్స్లో కింద బాక్స్లో ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేశాక చూడండి ఎంటర్ చేశాక కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయగానే చూడొచ్చు మీరు ఇక్కడ డౌన్లోడ్ హిస్టారికల్ స్టేట్మెంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ రిక్వెస్ట్ టు డౌన్లోడ్ స్టేట్మెంట్ వీఆర్ ప్రిపేరింగ్ యువర్ స్టేట్మెంట్ నౌ ఓకే మనకైతే జస్ట్ ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది అన్నమాట ఓకేనా ఇది ఎలా చూడాలంటే చూడండి మనకి ఎంక్వైరీ ఉందా మళ్ళీ దీనిపైనే క్లిక్ చేయండి ఓకే దీనిపైనే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేసాం కదా మళ్ళీ దీనిపైనే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాక మనకు చూడొచ్చు ఇక్కడ పైన బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ డౌన్లోడ్ అని చెప్పేసి వస్తుందన్నమాట జస్ట్ ఇంకా 2 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది ఇలా రావాలన్నమాట చూడండి ఇక్కడ రెడీ ఫర్ డౌన్లోడ్ వచ్చింది కదా కింది ఈ విధంగా రావాలి అప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం ఓకే వెయిట్ చేయాలి ఒక 2 మినిట్స్ ఓకే చూడవచ్చు మీరు ఇక్కడ మనకి పైది రెడీ ఫర్ డౌన్లోడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది ఇలా రావాలన్నమాట ఓకేనా ఓకేనా ఇలా వస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేస్తే కనుక మనకి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పీడిఎఫ్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకే పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ అవుతుంది చూడవచ్చు మీరు లాస్ట్ 6 మంత్స్ మనం ఇప్పటి నుంచి పెట్టాం 1 ఆగస్ట్ 2022 ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు 1 ఆగస్ట్ 2022 ఓకే
31st January 2023 వరకు 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్నమాట ఇది. ఓకేనా, 31st January 2023. ఓకే, ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఎక్కువగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అవుతారు కదా, మారేటప్పుడు లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఖచ్చితంగా అడుగుతారనమాట, అప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు మెయిల్ చేసుకోవచ్చు, ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసి చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా మెయిల్ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉంటాయి, దీని పైన క్లిక్ చేసి ఎవరికైనా ఇది సెండ్ చేయొచ్చు ఫైల్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.